అందరికీ నమస్కారం. నేను లక్ష్మణ్. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు వచ్చేసి చిరంజీవి కెరియర్లోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సూసైవ్ ఫ్యాంటసీ సినిమా గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను. ఈ సినిమా వచ్చేసి మే 9, 1990 విడుదలైంది. దీనికి ఇది డైరెక్టర్ వచ్చేసి కె రావేంద్రరావు, ప్రొడ్యూసర్ వచ్చేసి అశ్విని దత్. అయితే ఈ సినిమా వచ్చేసి 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ దగ్గర దగ్గర 33 సంవత్సరాలకు వస్తుంది. ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసింది. ఈ సినిమా వచ్చేసి దగ్గర దగ్గర 15 కోట్లకు ఎక్కువ టోటల్ గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. బడ్జెట్ వచ్చేసి సుమారు 9 కోట్లు అన్నారు, కానీ 9 కోట్లతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఇది తక్కువ అనుకోవచ్చు. కానీ బట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మెయిన్ ఏంటంటే భారీ తుఫాన్ల మన ఆంధ్రాలో ఇటు తెలంగాణలో భారీ తుఫాన్ల కారణంగా కొంత మేరకు కలెక్షన్లు తగ్గినాయని చెప్పొచ్చు. తగ్గడం అంటే ఈ జయదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సునామీ ముందు భారీ వర్షాన్ని కూడా క్లియర్ చేయకుండా బాగానే వచ్చి చూశారు. కానీ ఆ భారీ తుఫాన్ ఆ టైంలో లేకుండా ఉంటే ఇంకా కాస్త ఈ సినిమాకు కలెక్షన్ పెరగవచ్చని అప్పట్లో ఉన్న ఈ సినిమా ప్రొడ్యూసర్లు కానీ అందరు కానీ విశ్లేషకులు కానీ చెప్పడం జరిగింది. ప్లస్ పోతే ఈ సినిమా వచ్చేసి 9 మే 1990లో రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి కథ వచ్చేసి యండమూరి వీరేంద్రరావు గారు రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఇళయరాజయ్య గారు. ఈ సినిమాకు ప్లస్ వచ్చేసి మెయిన్ ప్లస్ వచ్చేసి కథ అండి. కథ బలం ఉండడంతో ఈ సినిమాకు బాగా బలం అని చెప్పొచ్చు. ఇది సూసైవ్ ఫ్యాంటసీ సినిమా కాబట్టి. ప్లస్ రెండోది వచ్చేసి మ్యూజికల్ హిట్ అండి. సినిమా మొత్తం సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ కూడా హిట్ అయినాయి. ఇది మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయింది ఇది రెండోది సినిమాకి. మూడోది వచ్చేసి చిరంజీవి గారు చాలా ఫామ్లో ఉన్నారు, అటు శ్రీదేవి కూడా మంచి ఫామ్లో ఉన్నది. ప్లస్ దీనికి డైరెక్టర్ వచ్చేసి కె రావేంద్రరావు గారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం, అప్పుడు ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్న డైరెక్టరు. ఈ అందరు కలిసి అంటే దీనికి ఎంత ఈ సినిమాకి సంబంధించింది అన్ని క్రాఫ్ట్ల వారు న్యాయం చేయడంతో మెయిన్ సినిమాకు కథాబలం బాగుండడంతో ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లో ఉన్న అప్పటి వరకు ఉన్న తెలుగు చలన చిత్ర రంగంలోని అన్ని రికార్డులను కూడా తిరగరాసిందని చెప్పొచ్చు. అప్పటి వరకు చిరంజీవి కెరియర్లోనూ అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఈ సినిమాతో ఇటు చిరంజీవి కెరియర్ కావచ్చు, అటు రాఘవేంద్ర కెరియర్ కావచ్చు ఇండస్ట్రీలో 1 పొజిషన్కు వెళ్ళినాయని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా 1990లో ఈ సినిమాకి అనేక అవార్డులలో ఇదే ఈ సినిమాకి అన్ని సొంతమైనని చెప్పొచ్చు. ఫిలింఫేర్ అవార్డులు కావచ్చు, ఇటు నంది అవార్డులు కావచ్చు, చాలా రకాలుగా ఈ సినిమాకి ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. డైరెక్టర్కు ఉత్తమ సంగీత దర్శకుడు, అలాగే కాస్ట్యూమ్ డిజైనర్కు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నంది అవార్డు వచ్చింది, అలాగే కొరియోగ్రాఫర్కు వచ్చింది, ఉత్తమ కళా దర్శకుడికి వచ్చింది. ఇలాంటి అనేక రకాలుగా ఫిలింఫేర్ అవార్డులు కావచ్చు, ఇటు నంది అవార్డు కానీ ఇలాంటివి వచ్చినాయి. ఈ అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన రికార్డులు మామూలు రికార్డులు కాదని చెప్పొచ్చు. అప్పటి వరకు ఇప్పుడు బాహుబలి ఎలాగనో అప్పటి వరకు ఈ సినిమాకున్న రికార్డులు అయితే అవి. నేను లక్ష్మణ్, మీరు చూస్తున్నా లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్.